నమస్కారం. జ్ఞానవేదిక ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి జ్ఞానవేదిక ప్రత్యేక కార్యక్రమంలో ఈనాడు సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా అనుష్ఠించవలసిన విధి విధానాలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ మధునూరి వెంకటరామ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అమ్మా నమస్కారం తల్లి. గురుగారు, అసలు గ్రహణ ప్రాముఖ్యత ఏంటి వివరించండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణాద్వైత సిద్ధాంతస్థాపినం యతిశేఖరం భావనాబలసంపన్నం భావానందగురుం భజే. శ్రీకృష్ణాద్వైత సిద్ధాంతసూత్రానుష్ఠానయోగినం భగవన్నామసంపన్నం విశ్వనాథగురుం భజే. జయ రామానంద సరస్వత్యాఖ్యం కృతబుధబహుసఖ్యం ప్రత్యక్పరాభిముఖ్యం భవమైముఖ్యం భజామి గురుముఖ్యం. శ్రీమద్యోగయోగేంద్రవ్యక్తవ్యక్తస్వరూపిణం చిద్ఘనానందమూర్తిం శ్రీసాంద్రానందగురుం భజే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యాసంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యో నమో మహద్భ్యః. ఈనాటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భగవత్స్వరూపులైన ప్రేక్షక సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తూ, చంద్రగ్రహణం ఈరోజు దేశదేశాలలో ప్రతి నోట గ్రహణం గురించినటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. చాలామంది దివ్యజ్ఞాన సిద్ధాంతులు, జ్యోతిష్శాస్త్రవేత్తలు మాధ్యమాల ద్వారా, బహుశా నేను అనుకుంటాను ఒక 15 రోజుల నుండి మీడియాల ద్వారా వాళ్ళను పిలిపించి వాళ్ళ చేత అనేక విషయాలు చెప్పించారు. బహుశా చాలామందికి సందేహం లేకుండా ఉండి ఉంటుంది అని నా నమ్మకం. అయినప్పటికీ మనం ఈరోజు ఉన్నటువంటి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చంద్రగ్రహణాన్ని గురించి ముచ్చటించుకునే ముందు, చంద్రగ్రహణం ఈరోజు వస్తుంది, పెద్దలు అనూచానంగా గ్రహణానికి జ్యోతిష్శాస్త్రవేత్తలు నిర్ణయించినటువంటి సమయములను అనుసరించాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. భగవద్గీతలో సాక్షాత్తు పరమాత్మ నోటి నుండి వెలువడిన దివ్య వాక్కులు, దీన్ని తలవంచి మనం శిరసావహించుటే మన కర్తవ్యం. కనుక శాస్త్రమును తెలిసిన వారు తెలియజెప్పిన సమయాన్ని అనుసరించడమే మన ధర్మం. కాబట్టి ఈరోజు సాయంత్రం 5:18:20 అంటూ ఉన్నారు, 5:15 అనుకోండి, ఏం పోయింది 2 నిమిషాలు అటు ఇటు పట్టు అనుకున్నా తప్పులేదు. కనుక 5:18:20 మన భావనలో పెట్టుకుని 5:15 నుండే మనం సమాయత్తమయ్యి చంద్రగ్రహణానికి పట్టే ముందు స్నానం చేయాలని, విడిచిన తర్వాత స్నానం చేయాలని మనకు పూర్వాచారంలో ఉంది. స్నానం చేయడం ఎందుకు? పవిత్రం. ఒక్క నీటికే మనల్ని పవిత్రం చేసేటువంటి ఒక గొప్పనైన ప్రభావాన్వితమైన మహాత్మ్యం ఉంది జలానికి. ఎంతటి దుర్వాసనైనా, ఎంతటి మహావిషమైనా తొలగించుకోవడానికి జలమే ఆధారం. జలస్వరూపుడు ఈశ్వరుడు అండి. కనుక స్నానం చేస్తే ఆ గ్రహణ సమయములో వచ్చేటువంటి ఏ దోషములు ఉన్నాయో, సరే ఈరోజు వైజ్ఞానికంగా చాలా చెప్తూ ఉన్నారు, ఆ చర్చ మనకు అనవసరం, అవన్నీ దోషాలే. కనుక ఆ దోషములు మన యందు పనిచేయకుండా ఉండడానికి మన శరీరమును స్నానం చేసి తడితో, అంటే తడి బట్టలతో కూర్చోవాలని కాదు, స్నానం చేసి కూర్చోవాలి. గ్రహణ సమయంలో చంద్రగ్రహణం ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, జ్యోతిష్శాస్త్రంలో కానీ మామూలుగా ఇతరమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రాలలో కానీ మనస్సుకు కారకుడు ఎవరు అంటే చంద్రుడు అండి. కనుక మనస్సుకు ఆయన ఉపయోగపడతాడు. కాబట్టి మనస్సును నిశ్చలం చేసుకోవడానికి చంద్రగ్రహణము చాలా చక్కగా తోడ్పడుతుంది. నిజంగా పెద్దలు పెట్టిన ఒకదాన్ని మనం కనుక
కాస్త లోతుగా సూక్ష్మంగా ఆలోచిస్తే గ్రహణ సమయంలో ఆ పరివర్తనలు ఆ మార్పులు సూర్యుడు చంద్రుడు అదంతా మనం పక్కకు పెడదాం. అందరికీ తెలిసిందే గ్రహణం ఎందుకు వస్తుందని. ఆ సమయంలో నిర్ణీత సమయంలో మన మనస్సును ఏకాగ్రం చేసుకుని భగవంతుని వైపు ఉన్ముఖం కావడానికి మనం చేసేటువంటి ఏ అనుష్ఠానం ఉందో ఏ జపం ఉందో ఏ పారాయణం ఉందో దాని యందు ధ్యాసను పెట్టి కూర్చోమని చెప్పింది మనకు శాస్త్రం, సనాతన ధర్మం. అదే మనకు ముఖ్యమైనటువంటి వ్రతం. కనుక గ్రహణం ఈరోజు 5:18 లేదా 15 అంటున్నారు. ఆ సమయాలకు తప్పకుండా గ్రహణం పడుతుంది కాబట్టి దానికి ముందు మనం పట్టు స్నానాన్ని చేయాలి, హాయిగా ఏకాసనం మీద కూర్చోవాలి, విడుపు వరకు ఉండాలి. 8:48, 42:41 అని అనేక రకాలుగా చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా 8:48 కాకపోతే 8:50 అనుకోండి, 10 తక్కువ 9 తర్వాత మనం హాయిగా కూర్చున్న స్థలం నుంచి లేచి మళ్ళీ స్నానం చేసి మన పనులకు మనం ఉద్యమించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ గ్రహణం అనే దాన్ని, గ్రహణం అనే పేరట మన మనస్సును ఏకాగ్రము చేసుకుని ఒక లక్ష్యం వైపు ప్రయాణించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన ధర్మం మనకు అందించింది. ఆ గంటన్నర సేపు, ఆ 2 పరదోష దర్శనము కాకుండా బాహ్యము నుంచి వచ్చేటువంటి ఏ దోషములు ఉన్నవో వాటి నుండి దూరంగా ఉండడానికి స్నానము చేత పవిత్రమయ్యి మనకున్నటువంటి ఏ జపం ఉందో, ఉపదేశం ఉంటే ఉపదేశ జపం, ఎన్ని జపాలుంటే అన్ని జపాలు, ఉపదేశం లేదు, మనకు ఏ దైవం యందు విశ్వాసం ఉందో ఆ దైవం యొక్క నామాన్ని చేయటం మంచిది, లేదా పారాయణం, ఇష్టం ఉన్న పారాయణం. చాలా చెప్తూ ఉన్నారు పెద్దలు ఎందరో, కనుక అన్నింటినీ మనం చేయలేం. కానీ ఒక్కటేమిటంటే ఉపదేశము పొందిన మంత్రమును తప్పకుండా చెయ్యాలి. గాయత్రి మంత్రం, యజ్ఞోపవీతధారులందరూ గాయత్రి జపాన్ని చెయ్యాలి, ఇతరమైనటువంటి అనుష్ఠానాత్మకమైన జపాలు చెయ్యాలి. కనుక ఆ విధంగా ఆ గ్రహణ కాలములో మనఃకారకుడైనటువంటి చంద్రుని యందు దృష్టిని ఉంచి చక్కని చల్లదనాన్ని ఇస్తూ లోకానికి చల్లదనాన్ని ప్రసాదించేవాడు, మనస్సును హాయిగా ఆహ్లాదకరంగా ఉంచగలిగేటువంటి వాడు, ప్రకృతిని చల్లదనంతో ఒక ఆప్లావితం చేసేటువంటి మహానుభావుడు చంద్రుడు. మనం అలాగే చూస్తాం, చంద్రమండలానికి వెళుతున్నాం కదా, భూమి అనేదాన్ని పక్కకు మనకు అనవసరం. అది మనం చూసేదంతా దైవ దృక్పథంతో చూడాలి. సృష్టిని మార్చలేము, దృష్టినే మార్చుకోవాలి. కనుక ఆ రకంగా ఈ గ్రహణ సమయంలో పట్టు స్నానాన్ని, విడుపు స్నానాన్ని తప్పకుండా చేయాలి. ఆహారముల యందు ఈ ప్రకృతి నుండి సంభవించేటువంటి పరిణామాల వలన దోషములు కలుగుతాయి. కనుక వండి పెట్టిన ఆహారమును గ్రహణానంతరము స్వీకరించకూడదు, అవన్నీ తీసిపారవేసి తర్వాత వంట చేసుకొని తినాలి. ఎందుకంటే ఆ దోషముల చేత కలుషితమవుతుంది పదార్థం, కాబట్టి కాలుష్యము రహితంగా మనం ఆహారాన్ని స్వీకరించాలి. కనుక వండుకునేటువంటి ఆహార పదార్థాల మీద తీసిపారేయాలి, వాటిని వాడకూడదు. స్నానానంతరం మళ్ళీ మంచినీళ్ళు తీసుకొని వంట చేసుకొని భోజనం చేయాలి. ఓకే గురుగారు, కాలర్ నాకు తీసుకుందాం. హలో 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 మాట్లాడండి. గురుగారు కాల్ కట్ అయినట్టుంది, మీరు చెప్తున్నారు కదా గ్రహణంకి సంబంధించి. ఒకటి ఏమిటంటే, మనకు సంప్రదాయంలో ఇవాళ నిత్య పూజలన్నీ సూర్యోదయానంతరము వీలైనంత తొందరగా పూర్తి చేయాలి అని చెప్పారు. ఎందుకంటే ధర్మసింధువులో ఒక మాట ఉంది, చంద్రగ్రహణము తొలిజాములో పడితే దానికి ముందు 2 పూర్వమే మన నిత్యానుష్ఠాన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఉపవసించి ఉండాలి, ఆహారం తీసుకోకుండా ఉండాలి. బాల వృద్ధ అశక్తులకు మినహాయింపించారండి. ఇది ఒక్క గ్రహణ విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా ఉంటుందండి.
బాల వృద్ధులకు అశక్తులకు మినహాయింపు తప్పకుండా ఉండి ఉంటుంది. వాళ్ళు ఆహారాన్ని తట్టుకోలేరు కనుక. కానీ గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం తప్పు. గ్రహణానికి ఒక రెండు జాముల ముందే ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ తీసుకుంటే అది కూడా గ్రహణ సమయానికి ఒక 3-4 గంటలకు ముందే ద్రవాహారము స్వీకరిస్తే తప్పు లేదు అని ఇప్పటి వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే అనేక విధమైన వ్యాధులు కలుషితమైన ఆహారాల చేత శరీరం అశక్తమై ఉన్నది కనుక శరీరాన్ని నిలుపుకోవడానికి ఆ గంటన్నర జపం చేయడానికి ఏక ఆసనం మీద కూర్చోవాలి కనుక మనకు అలవాటు ఉన్నటువంటి ద్రవాహారాన్ని తీసుకోవడంలో తప్పు లేదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. తీసుకోవచ్చు. మరొక్క మాట నేను మనవి చేయదలిచాను ఈ గ్రహణ సందర్భంలో. నిన్న మొన్న చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు కనుక గర్భవతుల గురించి చాలా బెంబీలు పడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మరి విజ్ఞానము పెరిగా సాధనముల యొక్క సౌకర్యము సమీపంగా రావటం వల్లనో తెలియదు కానీ అనేకమైన సంశయాలు ఎక్కువైపోయినాయి. ఓకే గురుగారు, ఒక కాల్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో 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 గురుగారు కాల్ కట్ అయినట్టుంది, చెప్పండి మీరు. అంచేత గర్భవతులు ఏమి బెంబేలు పడవద్దు, ఎలాంటి ఇబ్బందికి గురి కావద్దు, ప్రశాంతంగా ఉండాలండి. గ్రహణ సమయంలో గ్రహణానికంటే ముందు తాము మానసికంగా సిద్ధం కావాలి. గ్రహణం వల్ల ఏదో జరుగుతుంది అనేటువంటి ఆందోళన కంటే గ్రహణము వలన ఏమీ కాకుండా పరమాత్మ నా గర్భంలో ఉన్న పాపను కాపాడమని ప్రార్థన చేస్తూ ప్రశాంతంగా ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళన చెందకూడదు. మన మానసికమైన ఆందోళనయే, మనలో ఉన్నటువంటి బలీయమైన భావమే మన నుండి వచ్చేటువంటి సంతానము యందు ప్రభావితమవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. భావమే బలమైనటువంటిది కనుక మనలో సద్భావ పరంపర గట్టిగా ఉంటే తప్పకుండా సద్భావం కలిగిన సంతానమే కలుగుతుందండి. తర్వాత గుణగణాలు వేరు, అది వాడిలో ఉండేటువంటి మనస్తత్వాన్ని బట్టి, వాణిలో ఉండేటువంటి ప్రాక్తన సంచిత ప్రారంభ కర్మలను అనుసరించి ఉండుగాక. కానీ మనము చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటంటే మనము సద్భావ పరంపరతో ఉండాలి, భగవద్భావంతో ఉండాలి. కనుక ఏదో వెలికిల పడుకోవాలి, కదలకూడదు, ఉమి వేయకూడదు, త్రాగ ఇవన్నీ కాదండి. సహజంగా శరీరముతో చేసేటువంటి ప్రక్రియలు నడుస్తూ ఉంటాయి, అవి ప్రకృతి వల్ల జరిగేది. కార్యతే హ్యవశః సర్వ ప్రకృతిజైర్గుణై అంటుంది భగవద్గీత. కార్యతే హ్యవశః సర్వ ప్రకృతిజై గుణై, ప్రకృతి నుండి ఉత్పత్తిల్లేటువంటి గుణములకు వివశుడై మనుడు కర్తవ్యాన్ని మానవులు చేస్తూ ఉన్నారు. కనుక నేను చేస్తున్నా అనుకోవడం భ్రమ అంటాడు భగవంతుడు ఖచ్చితంగా. కనుక ఆ ప్రకృతి సిద్ధమైనటువంటి సృష్టి ధర్మాన్ని అనుసరించి మన కదలికలు మన కార్యక్రమాలు నడుస్తాయి. వాటి గురించి బెంబేలు పడవద్దు, ఎట్లా అనేటువంటి అపోహ వద్దు. దానికి ఆచారం విధించినటువంటి వాటిని అనుసరించడం మంచిది. కనుక మానసిక ప్రశాంతతతో గర్భవతులు భగవన్నామం చేస్తూ హాయిగా కూర్చోవచ్చు. వెళ్ళకెళ్ళే పడుకోవాలి, ఇటు కదలవద్దు అటు కదలవద్దు అనేటువంటి భీతికి గురి కాకూడదు. దయచేసి ఇదిగా గమనించాలని నేను విజ్ఞాపనం చేస్తూ ఉన్నాను. భీతి వద్దు, స్వామి కలడు, భయము వలదు. ఇది మహామంత్రం. మన వెంట భగవంతుడు ఉన్నాడు. మీ నెత్తి మీద భగవంతుని యొక్క అభయహస్తం ఉన్నదనే భావన చేస్తూ హాయిగా కూర్చోండి. ఆ గంటన్నరసేపు భగవన్ నామం చేయండి, భగవంతుని స్మరణ చెయ్యండి. ఏవో పారాయణాలు చేయలేము, వద్దు. మానసికంగా స్మరణ చేస్తూ కూర్చోండి. ఇది గర్భవతుల కోసం నేను ప్రత్యేకంగా విజ్ఞాపనం చేస్తూ ఉన్నాను. కనుక భయమును భీతిని వదిలిపెట్టాలి. అభయం 16వ అధ్యాయంలో భగవంతుడు సద్గుణ సంపద, దైవీ సంపద యొక్క గుణాలను చెప్పుతూ మొట్టమొదటి గుణం ఏమిటంటే అభయం అని చెప్పాడండి. భయము వద్దు. అభయం అంటే భయము లేకుండా నేనున్నాను అని ఇచ్చేటువంటి హామీ అన్నమాట.
దాని యందు మనం మానసికంగా దృఢమైన నిష్టను గనుక కలిగి ఉంటే దేనికి చంకాల్సిన పని లేదు. శ్రీరామ రక్ష సర్వ జగద్ రక్ష అంటున్నాం, కానీ దాన్ని అనుభవించడం నేర్చుకోవాలి. నా విజ్ఞాపనం అదేనండి, అనుభవించాలి. ఎట్లా అనుభవించాలి? మానసికంగా దృఢంగా నిష్టతో, దైహికంగా, ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా, సర్వదృక్పథాలతో నిష్టతో మనం భావన చేయాలి, విశ్వాసమును కలిగి ఉండాలి. ఏమీ కాదు. కనుక గర్భవతులందరూ ఇట్లాంటి అనవసరమైనటువంటి ఆందోళనను పక్కకు పెట్టేసి హాయిగా కూర్చోవడంలో తప్పు లేదు, కూర్చోవచ్చు. కూర్చోవడానికి చేత కాని వాళ్ళు పడుకోవచ్చు, హాయిగా పడుకోవచ్చు. నిరభ్యంతరంగా భగవన్నామం చేయండి, మీకు చక్కని సంతానం కలుగుతుంది. ఏమో అవుతుందనే భీతిని వదిలిపెట్టండి. ఇది గర్భవతుల కోసం చెప్పేటువంటి ముఖ్యమైన అంశం. మంచి చాతనైన వాళ్ళు, యువకులు, నిష్ఠాపరులు అందరూ ఏం చేయాలి? పట్టు స్నానం చేయాలి, హాయిగా ఏకాసనం మీద కూర్చోవాలి, అనుష్ఠానం చేయాలి. మీకు నచ్చిన నామాన్ని చేయండి, మంత్రాన్ని ఉచ్చరించండి, గాయత్రి జపం చేయండి. ఎవరికి ఏది యోగ్యత ఉందో, ఎవరికి ఏది ఉపదిష్టమైన మంత్రం ఉందో, ఏది ఏ ఇష్ట దేవత ఉందో, ఆ దేవతా నామాన్ని, ఆ దేవతా మంత్రాన్ని, ఆ దేవతా పారాయణాన్ని చెయ్యండి. అనవసరమైన ఆలోచనలు చెయ్యవద్దు. గ్రహణం ఏమో చేస్తుంది అనే భీతిని వదిలిపెట్టండి. ఏమీ చెయ్యదు, అది జరగవలసిన జరుగుతుంది అంతే. ఆ జరగవలసిన పరిణామాలు మనం ఆపినా ఆగవు, వచ్చేస్తాయి. కానీ వాటి నుంచి రక్షించేటువంటి సహస్రహస్తములతో ఈశ్వరుడు వరదానమిచ్చి మన వెంట ఉండగా ఎందుకవుతుందండి? ఏమీ కాదు. మనలో అనుభవం ఉండాలి. మన నెత్తి మీద భగవంతుడు వరదానం హస్తం, అద్భుతమైనటువంటి దివ్యమైన హస్తము మన శిరం మీద ఉన్నదని భావన చేయండి, ఇంకా భయమే లేదు. కనుక గ్రహణ కాలంలో ఏమీ కాదు, ఎలాంటి ప్రభావం ఏమో అవుతుందని భయం లేదు. కాకపోతే మనకు సనాతన ధర్మం చెప్పుతున్నది కనుక స్నానం చేయాలి, తర్వాత స్నానం చేయాలి, శుచిగా వంట చేసుకొని భోజనం చేయాలి. మరొక్క మాట, పారాయణాలు చేయాలి. మరొక్క మాట, దాన ధర్మములు కూడా చేయాలి. గ్రహణ స్నానంలో ఏదైనా నదీ తటాకాలకు, పవిత్రమైన గంగా నదులకు చేరి అక్కడ గ్రహణ కాలంలో చేయవలసినటువంటి దాన ధర్మాలు కూడా చేసి స్నానం చేయమని కూడా మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దాన ధర్మాలు చేయవచ్చు. ఒకవేళ ప్రత్యక్షంగా మనం దాన ధర్మాలు చేయలేము, చేసే పరిస్థితుల్లో ఏమి తీసుకునేవాడు లేడు, ఇచ్చేవాడు కష్టం అని అనుకుంటే మానసికంగా సంకల్పం చేసి తర్వాత కూడా దాన ధర్మములు చేయవచ్చును అని మనకు శాస్త్రం ఉజ్జాయింపుగా చెప్పింది. ఇవన్నీ నిన్న మొన్న అనేక మంది పండితులు, శాస్త్రవేత్తలు మాధ్యమాల ద్వారా చెప్తూనే ఉన్నారు. కనుక గ్రహణాన్ని గురించి మరింకేమో ఏమో జరుగుతుందనే ఆందోళనను పక్కన పెట్టండి. ఆందోళన అక్కరలేదు. మనస్సుకు ప్రశాంతతను, ఆహ్లాదమును ఇచ్చేటువంటి చంద్రుడు కొన్ని గంటల సేపు మనకు కనిపించకుండా ఉంటున్నాడు. కనుక మన మనస్సును మనకు మనమే ఆహ్లాదంగా ఉండేటట్టుగా చేసుకోవాలి. ఇదే దీని తాత్పర్యం. ఓకే గురుగారు, అసలు చంద్రమ మనసో జాత అనే శాస్త్రం కదా, మరి చంద్రగ్రహణ సందర్భంగా ఎలాంటి మానసిక జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పేటప్పుడు ఒక కాలర్ తీసుకుందాం. హలో, హలో గురుగారు కాల్ కట్టేనుంటుంది. ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పండి. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అని పురుష సూక్తంలో చక్కని రుక్కు. ఈ మనస్సు చంద్రుని ద్వారానే పుట్టింది. చంద్రుడే దీనికి అధిష్టాన దేవత, చంద్రుడే దీనికి కారకుడు. మనస్సుకు మనస్సుకు చంద్రునికి ఒక గొప్ప అనే లింకు ఉంది. కనుక మనస్సుకు మనస్సుకు కారకుడు అంటే మనస్సు నిశ్చలంగా ఉండడానికి కారకుడు చంద్రుడే, చంచలం చేసేవాడు కూడా చంద్రుడే. రెండు చేయగలడన్నమాట. ఒక పనిని ఒకటి చేయడు, అన్ని పనులను ఒక వ్యక్తి చేయగలడు. అందుకే సర్వ ఏవ మహారథాః అంటుంది భగవద్గీత. ప్రతి వ్యక్తి మహారథుడే, అందరూ మహారథులే, ఏదో ఉట్టి రథులు కాదు, అందరూ మహారథులే అంటుంది భగవద్గీత. భగవానుడు అంటాడు కనుక అందరిలో సర్వ సమర్థత ఉంది. కనుక మనస్సును నిగ్రహించుకునే శక్తి మానవుడికే ఉంది, చంచలం చేసుకునే శక్తి కూడా మనిషికే ఉంది. అయితే బయటి వాతావరణము తన యందు ప్రభావితమైనప్పుడు కొన్ని క్షణాలు తటపడాయించడం అనేది
ఎంత గొప్పవాళ్ళకైనా జరిగేదే అది. కనుక గ్రహణ సమయంలో మనఃకారకుడైన చంద్రుడు ఒక రాహు అనేటువంటి శక్తికి లోబడి దూరంగా పక్కన జరిగిపోతున్నాడు కనుక, కనిపించకుండా ఉంటున్నాడు కనుక, ఆ సమయంలో జరిగేటువంటి దుష్పరిణామములు మన మనస్సు యందు మన దేహము యందు ప్రసరించకుండా కలుషితము చేయకుండా మన మనస్సు చంచలము కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనదే. కాబట్టే చంద్రగ్రహణ సమయంలో ఎలాంటి నియమాలతో ఉండాలి అని చెప్పింది శాస్త్రం. కాబట్టి మనస్సును నిశ్చలంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఊరికే నిశ్చలంగా ఉండదు మనస్సు. కాబట్టి నిశ్చలంగా ఉండడానికి ఒక ఉపాయం కావాలి. ఆ ఉపాయం ఏమిటి అంటే భగవన్ నామస్మరణ లేదా నామ జపము లేదా మంత్ర అనుష్ఠానము లేదా ఒక పారాయణము. కానీ ఈ పూజలు అర్చనలు చేసే సమయం కాదు ఇది, గ్రహణ సమయంలో. అందుకే గ్రహణ వేధకు ముందే దేవాలయాలలో పూజలు చేసి మూసిపెట్టాలి అని చెప్పింది శాస్త్రం. ఇప్పుడు పూజలు అర్చనలు దీపాలు ముట్టించడము హారతులు ఇచ్చే సమయం కాదు ఇది. కాబట్టి కదలకుండా హాయిగా ఏకాసనం మీద కూర్చుని మనకు నచ్చినటువంటి మంత్రజపాన్ని చేస్తూ మనస్సును నిశ్చలంగా నిలుపుకోవాలి. దాన్ని గ్రహణము వదిలి చంద్రుడు బయటకు వచ్చిన తర్వాత మనకు పరిపక్వతను ప్రసాదిస్తాడు. ఆ గ్రహణము తర్వాత తన శక్తి చేత మన మనస్సుకు మరింత బలోపేతం చేసి నిష్ఠగా ఉండేటట్టుగా ఆయన అనుగ్రహిస్తాడు. కనుక చంద్రమా మనసో జాతః, చంద్రుని నుండే మనస్సు పుట్టింది, చంద్రునికి చంద్రుడే మనస్సుకు కారకుడు, చంద్రుణ్ణి బలోపేతం చేసేవాడు చంద్రుడే మనస్సును బలోపేతం చేసేవాడు, మనస్సును బలహీనం చేసేవాడు కూడా చంద్రుడే. మనస్సును బలహీనం చేయడం అంటే ఏమిటి? బలం చేయడం అంటేనేమో ఒక నిష్ఠ యందు నిలబడం. మరి చంచలం చేయడం ఏమిటి అంటే చక్కని వెన్నెల, మంచి స్వచ్ఛమైన జలము, రాత్రిపూట వీడు హాయిగా బయట ఉన్నాడు అనుకుందాం సపోజు, అక్కడ ఉండేటువంటి మంచి పుష్పాలు, వికసించినటువంటి పుష్పాలు, ఆ ప్రకృతి యొక్క ప్రఫుల్లతను చూసి మనస్సు ఒకసారి ఆహ్లాద భరితమయ్యి తను కోరుకోకూడని కోరికలను కూడా కోరవచ్చు. కనుక మనస్సును ఆహ్లాదపరచి మరోవైపు మరల్చేటువంటి శక్తి కూడా చంద్రుడికే ఉంది. కాబట్టి ఆ మనస్సును మరల్చేటువంటి శక్తి, కాబట్టి ఆ చంద్రుడు ఈ రోజున గ్రహణములో మరొక వైపు మరల్చకుండా ఏకీకృతము చేసి ఆ మనఃకారకుడైనటువంటి చంద్రుని యందే, చంద్రస్వరూపుడైన భగవంతుని యందే మనస్సును నిలుపుకోవడానికి మనం అనుష్ఠానం చేయాలి, మంత్రాన్ని జపించాలి, జపం చేయాలి అని చెప్పబడింది శాస్త్రం. ఇది ఉపాయం అన్నమాట. అందువల్ల మనస్సు నుండి చంద్రుని నుండే మనసు పుట్టింది, చంద్రమా మనసో జాతః అంటే చంద్రుని నుండే మనసు పుట్టింది కాబట్టి, అంటే చంద్రుడే మనకు తండ్రి, మనస్సుకు తండ్రి చంద్రుడే, అధిష్టాన దేవత చంద్రుడే. కాబట్టి ఆయనను వేడుకుంటూ మన మనస్సు ఆహ్లాదంగా ఏలాంటి ఇబ్బందికి గురి కాకుండా చంచలము కాకుండా నిశ్చలంగా ఉండేటట్టుగా ముందు ప్రార్థన చేసి హాయిగా జపాన్ని కూర్చుంటే ఆయనే అనుగ్రహిస్తాడు. ఓం స్వస్తి. ఒక గురుగారు అదేవిధంగా కలువు నామ సంకీర్తనం అన్న వచనానుసారం నామ వైభవ ప్రశస్తిని వివరించండి. ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్నది అదే ప్రధానంగా. గ్రహణ సమయంలో ఎవరికి ఏమి అంటే పారాయణం చేసే పద్ధతి తెలియకపోవచ్చు అందరికీ. పారాయణం చేసేవాడు పారాయణం చేస్తాడు. మంత్రమును గురువు చేత ఉపదిష్టం అంటే ఉపదేశం చేసుకున్నటువంటి వాడు ఆ మంత్రాన్ని జపం చేస్తాడు. ఇది ఏది తెలియని వాళ్ళు, నాకు మంత్రోపదేశం లేదు, నేను పారాయణం చేయలేను అని అనుకునే వాళ్లకు సులభమైన ఉపాయం, ఇప్పుడే గ్రహణంలోనే కాదు ఎల్లప్పుడు కూడా, కలియుగంలో నామాన్ని మించింది లేదు. కలియుగంలో నామస్మరణాదన్యోపాయం నహి పశ్చామో భవతరణే అని శంకర భగవత్పాదుల వారు ఒక చక్కనైనటువంటి మాట చెప్పాడు. దానికి మా గురువుగారు ఒక పద్యంలో అంటాడు, ఆదిశంకర గురువు దేవుడు ఆనతిచ్చే భవముదాటక హరినామ భజన కన్న లేదు వేరొండు సాధన లేదటంచు పలుకు పలుకున పీయూషములుకు నటుల. శంకర భగవత్పాదుల వారు
అమృతప్రాయమైనటువంటి మాటలని చెప్పాడు. దాంట్లో ఎన్నో చెప్పిండు భాష్యాలు, అనేకంగా రాసి రాసి చివరికి ఏం చెప్పిండు మళ్ళీ ఆయన అంటే, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. ఓరి నాయన, శాస్త్రం చెప్పిన నేను, దాన్ని అనుసరించడానికి కొంతవరకే కానీ నిత్య జీవనమును ఎట్లా గడపాలి, నిరంతరం ఏ రకంగా ఉండాలి అంటే భగవన్నామస్మరణతో కాలాన్ని గడపాలి. దాన్నే శంకర భగవత్పాదుల వారు నహి పశ్చామో భవతరణే, ఈ భవసాగరం అంటే పుడుతూ చచ్చేటువంటి ఏ సంసార సాగరంగా మనం వర్ణిస్తూ ఉన్నామో దీని నుండి ఆవలి తీరానికి చేరడానికి భగవన్నామే నావా, దాన్ని మించినటువంటిది మరొకటి లేదు. కాబట్టి నామాన్ని, భగవన్నామాన్ని ఎల్లప్పుడూ చేయవచ్చు. పూజ చేసేటప్పుడు కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి, ఉపచారాలను వరుస క్రమంలో చేయాలి. ఆ పంచపాత్రలు అవన్నీ ముందర పెట్టుకోవాలి, పూలు తెచ్చుకోవాలి, గంధం తెచ్చుకోవాలి, పసుపు ఉండాలి, కుంకుమ ఉండాలి, నైవేద్య పదార్థం ఉండాలి, ఇవన్నీ ముందర పెట్టుకొని కూర్చొని చేయాలి. నామస్మరణ చేయడానికి ఏది అక్కర్లేదండి. నాలుక, మనస్సు, బుద్ధి, నిశ్చయాత్మకమైన బుద్ధి, చేతిలో జపమాల ఉంటే మంచిది. జపమాల ఎందుకు అంటే మనం చేస్తున్న నామాన్ని మర్చిపోకుండా గుర్తు చేయడానికి జపమాల. అట్లా అనమాట. జపమాల పట్టుకోవడం దేనికి అంటే అదొక సాధనం అనమాట. ఇది ఆగిందనుకోండి, ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మనసు గుర్తు చేస్తుంది. ఎందుకు ఆగింది జపమాల అంటే నా మనసు ఎక్కడికో వెళ్ళింది కాబట్టి నోట్లో జపం ఆగిపోయింది, కాబట్టి మనసు మరో దిక్కు పరిగెత్తింది కాబట్టి జపమాల ఆగిపోయింది. అయ్యో మర్చిపోయినా అని మళ్ళీ వెంటనే జపం చేయడానికి జపమాల చేతులు పట్టుకోవటం, అది గుర్తు తెప్పించడానికి. కాబట్టి భగవన్నామాన్ని తప్ప మరొకటి లేదు. దివ్యమైన భవ్యమైన కలికల్మషములను దూరం చేసేటువంటి ఔషధం భగవన్నామం ఒక్కటే. అది కూడా ప్రేమతో చెయ్యాలి. మిమ్మల్ని నేను పేరు పెట్టి పిలిచిన అనుకోండి, నేరుగా ఒక్కొక్కసారి మనస్సుకు ఇబ్బంది కలగవచ్చు, కానీ అదే నాకంటే వయస్సు పెద్దగా ఉన్నవారిని ఎట్లా విలువాలి, తనకంటే వయస్సు తక్కువగా ఉన్నవారిని ఎట్లా విలువాలి, సమయస్కులను ఎట్లా పిలవాలి, ఆ పిలుపు ఏ రకంగా వెళుతుందో అతని ప్రతిస్పందన అదే రకంగా వస్తుంది. ఇది మనందరికీ తెలిసింది. కనుక భగవన్నామాన్ని జపించడం కూడా అట్లాగే ఉండాలన్నమాట. నామస్మరణ నీవు ఎంత ప్రేమతో ఎంత ఆర్తితో చేయగలుగుతావో భగవంతుడు అదే ప్రేమతో అదే ఆర్తితో నీ వైపు పరిగెత్తుకొని వస్తాడు. ఇక్కడ ఎంత మాత్రం సందేహం లేదండి. బహుశా కొందరికి సందేహం కలగవచ్చు, ఏమని అంటే ఈ రోజుల్లో కూడా భగవన్నామం చేస్తే భగవంతుడు కనిపిస్తాడా, భగవంతుని దయ మన మీద ప్రసారమైనట్టుగా మనకు అనుభవానికి వస్తుందా, మనమే వేసుకుందాం ప్రశ్న. అంటే శాసనపూర్వకంగా ఎందరో మహాత్ములు లోకంలో దీన్ని రూఢిగా ప్రయోగాత్మకంగా నిరూపించి రుజువు చేశారండి. ఆనాడు కబీర్దాస్ గారు, సూరదాస్ గారు, మీరాబాయి, ఏకనాథుడు, జ్ఞానేశ్వరుడు, తుకారాం గారు, వేలాది మంది, చోకామేరుడు, గోరాకుంభారు, రాకాకుంభారు, ఎందరో మన దగ్గర రామదాస్ గారు, అన్నమయ్య గారు, త్యాగరాజు గారు, ముత్తుస్వామి దీక్షితుల వారు, హరిదాసు, ఆదిపట్ల నారాయణదాస్ గారు, వీళ్ళందరూ భగవన్నామము చేత లోకమును ప్రచారం చేసి తరింపజేసిన మాననీయులు, మహనీయులు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కానీ ఇంకా భగవన్నామాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. శంకర భగవత్పాదులు కూడా భగవన్నామని చెప్పారు. ఇప్పుడున్న మహాత్ములు కూడా భగవన్నామాన్ని చేయాలని నిరంతరం అఖండంగా నామసప్తాహాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ భగవన్నామాన్ని నీకు నచ్చిన నామాన్నే స్వీకరించు, ఫలానే నామమే చెయ్యాలి అనేటువంటి షరతు లేదు. కనుక ఎవరికి ఏ దైవము ఇష్టమో ఆ దైవము యొక్క నామమునే తీసుకొని స్మరించాలి. ఎవరో గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకొని చేస్తేనే నామం అవుతుంది అనుకోవడం తప్పు, అవసరం లేదు. భగవంతుని యొక్క నామం, నీకు వెంకటేశ్వర స్వామి ఇష్టం ఉంటే వెంకటేశ్వరుని యొక్క నామం, రాముడు ఇష్టం ఉంటే రామనామం, కృష్ణుడు ఇష్టం ఉంటే కృష్ణనామం, ఇంకా ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు, లేదా అమ్మవారి ఇష్టం
కాబట్టి శ్రీమాత్రే నమః అమ్మవారి మంత్రమునే జపించవచ్చు. ఏ దేవత ఇష్టమైతే ఆ దేవత మంత్రమునే జపించాలి. స్మరణ, స్మరణ ఎట్లా ఉండాలి అని అంటే ఎల్లప్పుడూ ఉండాలి. అనన్యచేతాః యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః అంటాడు భగవంతుడు భగవద్గీతలో. ఎంత అద్భుతమైన మాటనండి. ఎవరైతే ఎల్లప్పుడు నిత్యశ, ఎప్పటికీ ఒక సెకండ్ కూడా ఆగకుండా, అంటే మరి నేను పనిచేస్తాను కదా, పనిచేసేటప్పుడు మరి భగవన్నామం ఎట్లా చేయాలి అంటే చేతులతో పనిచేస్తాం, కళ్ళతో పనిచేస్తాం, ఇతర ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, కానీ మనస్సు నామాన్ని స్మరణ చేస్తూ ఉండాలి. నామస్మరణ వలన ప్రతి వస్తువ నీవు చూసేటువంటి చూపు, వినే మాట, మాట్లాడే మాట, చేసే పని, నడిచే నడక అన్నీ పవిత్రమవుతాయి. పవిత్రత చేసేది భగవన్నామం ఒక్కటే కనుక భగవన్నామ స్మరణను బాగా ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత మంచిది. నామస్మరణ వలన తప్పకుండా భగవంతుని యొక్క సాక్షాత్కారం మనకు లభిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. దానికి పురాణాలలో మనకు ధ్రువుడు, ప్రహ్లాదుడు ఇట్లాంటి మహాత్ములు రూఢిగా తెలిపారు. ఇప్పుడు ఈ కలియుగంలో కూడా మనకు పవిత్ర క్షేత్రాలలోకి వెళ్ళినప్పుడు కానీ నిత్య జీవితంలోనే ఒక్కొక్కసారి మనం అవాక్ అవుతూ ఉంటాం ఒక సంఘటన జరిగినప్పుడు. నేను ఇట్లా అనుకోలేదు చెయ్యానని, కానీ ఇట్లా ఎందుకు జరిగిందబ్బా అనుకుంటాం. మంచి జరిగినప్పుడు అన్నమాట, చెడు జరిగినా సరే, చెడు జరిగినప్పుడు కూడా ఎంతో పెద్ద ప్రమాదం జరగాల్సి ఉండే, ఇంత సులభంగా ఈ ప్రమాదం ఎట్లా దాటగలిగినా అని మనకు మనమే ప్రశ్న వేసుకుని ఆశ్చర్యపడతాం. ఎవరున్నారు అక్కడ అంటే నీకు కనిపించని పరమాత్మ ఉన్నాడు అక్కడ. ఆ పరమాత్మని యొక్క అపారమైన కరుణ నిన్ను దాటవేసింది. అయ్యో నా బిడ్డడు కష్టపడతాడు కదా అని పెద్ద ప్రమాదం జరిగే దగ్గర, అంటే కాలు పోయే దగ్గర వేలు తీసేయటం మనకు సామెతలో ఉంది. దానికి కారకుడు ఎవరంటే ఆ పరమాత్మనే. దాని గురించి చెప్తాం, కానీ ఆ చెప్పిన దాన్ని మర్చిపోతున్నాం అన్నమాట. మర్చిపోకుండా దాన్ని ఎల్లప్పుడూ నెమరు వేయగలగాలి. భగవంతుని యొక్క కరుణను దయను బాగా నెమరు వేయగలిగితే అతడు అత్యంత సన్నిహితంగా ఉండి ఉంటాడు. సన్నిహితం కాదు, నీలోనే ఉన్నాడు, కానీ నాలో ఉన్న పరమాత్మ నేను గుర్తించలేని పరిస్థితిలో ఉన్న కనుక సమీపగతుడై ఉన్నాడనే భావన చేత అది దృఢపడి నేనే పరమాత్మ, నాలోనే పరమాత్మ అనే తర్వాత ఓనమాలు దిద్దిన తర్వాతనే గ్రంథాన్ని చదవగలిగే యోగ్యత వస్తుంది. గ్రంథం చదివిన తర్వాతనే ప్రవచనాలు చేయగలిగే శక్తి వస్తుంది. కాబట్టి ఇవి వరుస క్రమంలో వస్తాయి కనుక మొట్టమొదట్లోనే నీకు రావాలంటే రాకపోవచ్చు. కాబట్టి ముందు ప్రైమరీగా రావాలి ప్రాథమికంగా. కాబట్టి చేస్తూ చేస్తూ ఉంటే తప్పకుండా భగవంతుని యొక్క అపారమైన కృపను మనం తప్పకుండా అనుభవించగలము. నామస్మరణ కంటే మించినది మరొకటి లేదండి. దానికి మడిగట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆచారం అవసరం లేదు, కట్టుబాట్లు అవసరం లేదు, ఏది అవసరం లేదు. హాయిగా పడుకొని చేయవచ్చు, కూర్చొని చేయవచ్చు, నిలబడి చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. తరచుగా నేను మన ప్రేక్షకులకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాను ఒకదాన్ని, ఏమిటంటే కలిలో షోడశనామాలను చేయాలి అని మనకు కలిసంతారణ ఉపనిషత్తు చెప్పింది. కలిని షోడశనామముల్ గలవు జనులనుద్ధరింపగ విధి దెల్పే ఇద్దరిత్రి నోటనెవ్వడు సార్ధత్రి కోటి జపము సేయునోవాడు హరిని తాజేరునరుడా. కనుక ఈ కలియుగంలో షోడశనామములు కలిగినటువంటి మహామంత్రాన్ని అందించింది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ మంత్రాన్ని గురించి నిన్ననే గీతాపరిషత్ ద్వారా ప్రేమ్కే వశమే భగవాన్ అనే ఒక పుస్తకం ప్రకటింపబడి వచ్చింది. 1949 జయదాయల్జీ గోయింద్కా గారు ఋషికేశ్లో వటవృక్షం కింద కూర్చుని ప్రాతకాలంలో చేసినటువంటి ప్రసంగ పాఠం, కొన్ని వారం రోజులు చేసిన ప్రసంగాలని ఒక పుస్తకం ముద్రణయింది. దాంట్లో ఆయన ఈ మాట చెప్పాడు. ఏమనంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. దీంట్లో 16 నామాలు ఉన్నాయండి. హరి ఒక్కొక్క నామం అన్నాడు. రామ రామ కృష్ణ కృష్ణ హరి అనే దాన్ని లెక్క వేస్తే 16 ఉంటాయి, అక్షరాలు 32 ఉంటాయి. అయితే దీంట్లో ముగ్గురు ఉన్నారు, హరి ఉన్నాడు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. కృతయుగం ఉంది, త్రేతాయుగం ఉంది, ద్వాపరయుగం ఉంది.
కృతయుగంలో హరి, త్రేతాయుగంలో రాముడు, ద్వాపరయుగంలో కృష్ణుడు. కలియుగంలో చేసేవాళ్ళు మూడు యుగాల మూర్తులను ఒక్కచోట చేసి ఆ పరబ్రహ్మ బ్రహ్మదేవుడు మనకి ఈ హరే రామనామ మంత్రాన్ని అందించాడనమాట. కనుక ఈ హరే రామనామ మంత్రం అనేటువంటి షోడశ నామాలను మనం 350,00,000 ఎవరైతే నిష్ఠగా చేయగలుగుతారో వాళ్ళు తప్పకుండా తరించిపోతారండి. దీనికి ఒక దృష్టాంతం చెప్తాను. ఏమిటంటే నేను నా కళ్ళతో చూసిన దృష్టాంతాన్ని చెప్తాను. ఏ పురాణాల జోలికి వద్దు, ఏ కథల జోలికి వద్దు. ఇప్పుడు మరుకూకు మండలంలో ఉన్నటువంటి గంగాపురం అనే గ్రామంలో సీతారామని ఒక భక్తుడు, మా పాండురంగాశ్రమం భావానంద భారతీ స్వామి వారి శిష్యులు, విశ్వనాథ గురుదేవుల వద్ద మంత్రోపదేశం తీసుకున్నటువంటి వాడు. ఆ సీతారాం అనే వ్యక్తి మంత్రజపం తీసుకున్న తర్వాత ఇది ఎంత చెయ్యాలి అని అడిగాడు గురువుగారిని. జపం అంటే గురువుగారు అన్నారు, నాయన 350,00,000 జపం చేయాలి, దీన్ని చేస్తే తప్పకుండా నీకు ఉద్ధారం కలుగుతుందని చెప్పారు. సరే మంచిది, భగవంతుడు ఆజ్ఞ గురువాజ్ఞ తీసుకున్నాడు. ఆయన మొదలుపెట్టండి, ఆయన వ్యవసాయం చేసేవాడండి. నిత్యం పొద్దున్న లేచి పశువులను బయటకు తీసుకెళ్ళి మేపి, పశువులను మేపి నాగలు కట్టి పొలం దున్ని విత్తనం వలికి పంట పండించేటువంటి రైతు ఆ సీతారాం అనేవాడు. పొద్దంతా నోటితో చేసేవాడు, లెక్క రాదు కదా. 350,00,000 లెక్క వేస్తేనే లెక్క నిండుతుంది కదా. కాబట్టి పొద్దంతా నోటితో చేస్తూ రాత్రికి మధ్యన విరామం ఉన్నప్పుడు జపమాల తీసుకొని లెక్క పెట్టేవాడు. రాత్రికి ఏం చేసేవాడంటే పశువుల పాకలో కూర్చొని భార్యకు చెప్పి, నన్ను డిస్టర్బ్ చేయకు, నేను భగవన్నామం చేసుకుంటా, గురువుగారు ఇచ్చినటువంటి ఆజ్ఞను బద్ధుడై పూర్తి చేయాలి కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయకండి మీరు అని చెప్పి పశువుల పాకలో మధ్యన కూర్చేవాడట. ఎందుకు పశువుల పాకలో కూర్చున్నావంటే అతడు ఏమన్నాడంటే, నేను కూర్చుంటే పశువులు లేచినాయి అనుకోండి, అవి తొక్కుతాయి కుమ్ముతాయి అనే భయానికి నిద్ర రాకుండా కూర్చోగలుగుతాను కనుక పశువుల పాకను ఎంచుకున్నా అన్నాడు. కానీ గోశాలను కూర్చోవడం వల్ల ఆ గోమాత కృపా ప్రసారమై ఆయన అనుష్ఠానం ఎంత తొందరగా ఫలింపజేసిందని తర్వాత తెలిసొచ్చింది ఆయన. ముందు వాడు అజ్ఞానంగా ఈ లెక్క వేసుకొని కూర్చున్నాడు అక్కడ. ప్రతి నిత్యము రాత్రి వరకు నిత్యము 226 జపమాలలు, 108 పూసలు కలిగిన 226 జపమాలలు పూర్తి చేయకుండా నిద్రపోయేది లేదు. ప్రతిరోజు అట్లా జపం చేసినాడు. 350,00,000 పూర్తి కావస్తున్నాయి. అట్టి సమయంలో అతడికి ఒక రోజున ఆకస్మికంగా జపం చేస్తూ ఉన్నాడు, అతని కళ్ళ ముందు ఒక దివ్యమైనటువంటి తెల్లని తేజస్సు వచ్చింది. ఏమిటి దబ్బా, ఇక్కడేది లైట్ గీట్లు ఏమి లేదు, ఈ వెలుతురు ఎందుకు వచ్చింది అని ఆశ్చర్యపడుతున్నాడు ఆయన. అట్లాగే చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు, చూస్తున్నాడు అన్నమాట. చూస్తూ ఉండగా ఆ వెలుతురులో ఉజ్వలమైనటువంటి ప్రణవం, ఓంకారం దర్శనమిచ్చింది ఆయనకు. అది చూడగానే ఓంకారం, అరే ఓంకారం, అబ్బా ఏమి అద్భుతం అని వాడికి ఆశ్చర్యమయ్యి తెల్లవారగానే పరిగెత్తుకొని వచ్చి గురువుగారికి వందనం చేసి, ఈరోజు ఈ రకంగా ఒక సంఘటన జరిగింది గురూజీ అని అతడు మనవి చేస్తే, భేష్ నీ అనుష్ఠానం ఫలిస్తున్నది, ఈ ప్రణవం దాన్ని అట్లాగే ధ్యాసలో పెట్టుకుని ధ్యానంలో పెట్టుకుని ఈ నామజపాన్ని చేస్తూ ఉండవని గురువుగారు అనుమతించారు. అట్లా 350,00,000 అయిపోయినాయండి. అప్పటి నుండి చమత్కారం కాదు నేను చెప్పే సత్యమైన మాట, ఏ గురువు దగ్గర ఆయన ఉపదేశం తీసుకున్నాడో ఆ పాండురంగాశ్రమంలో ఎప్పుడైతే ఆ గుళ్ళో పూజ జరుగుతుందో ఆ పూజ ఆయన కళ్ళ ముందర కనిపించేది అన్నమాట. ఆయన ఎక్కడ కూర్చున్నా, నాగలి దున్నుతున్నా, పార పట్టుకున్నా, పశువులను మేపుతున్నా, ఎక్కడున్నా సరే ఆ గుళ్ళో జరిగే దేవతా మూర్తులు, ఆ పూజా విధానము తన కళ్ళ ముందర ప్రత్యక్షంగా కనిపించేది. ఇది గురువు అనుగ్రహము, జపానుష్ఠానం యొక్క ఫలం అండి. ఆ రకంగా అతడు తన జీవితంలో 250,00,000 హరే రామనామ జపాన్ని చేశాడు. చేసిన తర్వాత రెండవ పర్యాయం అయిన తర్వాత
ఎవరైనా తన ముందరికి వస్తే అతడు మనసులో తన గురించి ఏమనుకుంటున్నాడో ఆయనకు అర్థంలాగా కనిపించేది అన్నమాట, వెంటనే తెలిసేది. రెండవది ఏమిటంటే వీడు రేపు ఏమవుతాడని తెలిసేది అన్నమాట. అప్పుడు భయమైంది ఆయనకు, భయమై మళ్ళీ గురువుగారి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేదాన్ని బట్టి, మహారాజు నా పని ఇట్లా అయిపోతున్నది, ఇదంతా ఏమో చాలా భయంకరమైనవి కనిపిస్తున్నాయి మనుషులను చూసినప్పుడు ఏం చేయాలి అంటే, అవన్నీ పట్టించుకోకుండా భగవన్నామం చెయ్యి సీతారాం, అటువైపు చూడకు నాయన. ఎందుకంటే ఒక మహర్షి సంపాదించేటువంటి తపశ్శక్తి నీకు వచ్చేసింది, ఆ తపశ్శక్తి వల్ల భూతము భవిష్యత్తు అంటే గడిచిపోయిన కాలం ముందొచ్చే కాలం నీకు వర్తమానంలో తెలిసేటువంటి యోగ్యత వచ్చేసింది. కనుక వ్యక్తిని చూడగానే వాడు రేపు ఏమవుతాడు ఇప్పుడు ఎట్లున్నాడని తెలిసి వస్తున్నది. కానీ దాని జోలి పోకుండా భగవంతుని నమస్కారం చేసి నీవు ఆ నామాన్ని స్మరిస్తూ ఉండవని చెప్పారు గురువు. అట్లా తనను తాను నిగ్రహించుకొని ఇతరులకు బయటపడకుండా ఆ నామాన్ని చేస్తూ మూడవ పర్యాయము ఒక కోటి జపం కాగానే అతనికి దివ్యమైనటువంటి ఎదురుగా కూర్చొని ఉండగా పరమాత్మ కృష్ణ పరమాత్మ వచ్చి, ఇప్పుడు నీ సమయం అయిపోయింది నాయన, దేహాన్ని వదిలిపెట్టు నా వెంట రమ్మని తీసుకొని వెళ్ళాడు. భక్తవత్సలుడైన భగవాను యొక్క దయను, ఆయన వాత్సల్యాన్ని, ఆయన ప్రేమను మనము అనుభవించగలిగితే పరమాత్మ మన వెంటనే మనకంటనే మన జంటనే ఉన్నాడనేది నిర్వివాదాంశం. ఎందరో మహనీయులు తెలియజేశారు దీన్ని. సత్యం సత్యం సత్యం, ముమ్మాటికి సత్యం. ఎవరైనా సరే ఈ రకంగా నామస్మరణ చెయ్యండి, ఆ నామస్మరణ వల్ల కలిగేటువంటి ఫలితాలను మీరు బేరీజు వేసుకోండి, తప్పకుండా కేవలము భగవత్ సాక్షాత్కారము కావాలంటే కలియుగంలో నామస్మరణం ఒక్కటే అనన్యమైన సాధనము, దాన్ని మించిన సాధనము మరొకటి లేదు లేదు లేదు, ఒక్కటే నామజపమే. యజ్ఞానాం జపయజ్ఞోస్మి పదవ అధ్యాయంలో కృష్ణ భగవానుడు అంటాడు, యజ్ఞాలన్నింటిలో జపయజ్ఞమును నేను అన్నాడు. ఇవన్నీ ఏమీ అక్కర్లేదు, నువ్వు చేసే జపం అనేదే యజ్ఞం, ఆ జపయజ్ఞం ఎవరో కాదండి నేనేనండి అన్నాడు భగవానుడు. భగవత్ స్వరూపమైనటువంటి జపయజ్ఞాన్ని మనం చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి తప్పకుండా, వస్తాయా రావా అనేటువంటి ఛాలెంజీతో చేయగలిగితే తప్పకుండా వచ్చి తీరుతుంది. కనుక నామస్మరణమును మించింది మరొకటి లేదు. ఎందరో కోట్లాది జనులు తరించను కనుక నామమే నామమే నామమే, భగవన్నామే మనకు దిక్కు. కాబట్టి భగవన్నామాన్ని స్మరిస్తూ హాయిగా మనమంతా, ఎందుకంటే ఒక్క మాట చెప్పి ముగిద్దాము. తులసి మాలిక గళమందు వెలుగువాడు, కణకణమున పరమాత్ముగాంచువాడు, సతము శ్రీకృష్ణనామము సలుపువాడు, మానవుడు కాడు ముక్తుడే మహిని నరుడా, తులసి మాలిక గళమందు వెలుగువాడు. కనుక తులసిమాలను మెడలో వేసుకొని ఎవరో మనల్ని అపహాస్యం చేస్తారో ఏమో అనేటువంటి భయమునకు లోను కాకుండా సత్యమార్గంలో వెళ్ళడానికి, పరమార్థ మార్గంలో వెళ్ళడానికి ఎలాంటి సిగ్గు ఎగ్గు లేకుండా పరమాత్మ వైపే దృష్టిని పెట్టి ఎవరైతే నడుస్తారో వాడికి సర్వము చక్కగా జరుగుతాయి. పరమాత్మ కరుణకు పాత్రుడు కాగలుగుతాడు, వాడికి ఎలాంటి కొరతలు ఉండవుగాక ఉండవు. యోగక్షేమం వహామ్యహం, భగవంతుడు మనకు ప్రతిజ్ఞ చేసి వరమిచ్చాడు, అవునా కాదా? యోగక్షేమం వహామ్యహం అన్నాడు భగవంతుడు, అన్నమాట నిజమా కాదా అని ఛాలెంజీగా మనం చూడడం లేదు. ఒకవేళ ఇది నిజమా కాదా అని కనుక మనం పట్టుదలతో నిరూపించేటువంటి దాని వైపు మనం సాధనను ప్రగతిని సాధించగలిగితే అది రుజువైతే అప్పుడు సత్యమైన మాట మనకు కనిపిస్తుంది. ఋషులందరూ ఇట్లాగే దర్శించేవాళ్ళు మంత్రాలను, అనుష్ఠానపూర్వకంగా వాళ్ళు మంత్రాలను దర్శించి లోకానికి అందించారు. ఈరోజు కూడా మనం ఇట్లాంటి మంత్రములను దర్శింపవచ్చు, దానికి నిష్ఠ కావాలి, ఉపాసన కావాలి. ఏమి ఉపాసన అంటే ఎక్కడికో పోవాల్సిన, ఇంట్లోనే ఉండి ఉపాసన చేయవచ్చు, కుర్చీలో కూర్చొని ఉపాసన చేయవచ్చు, ఆఫీసులో ఉండి ఉపాసన చేయవచ్చు,
బస్సులో పోతూ ఉపాసన చేయవచ్చు. అది ఎట్లా ఉండాలంటే నిరంతరము నైరంతర్యంగా భగవంతుని వైపు మన చిత్తం ఎప్పటికీ ఆయత్తమై ఉండాలి. అదే మనకు పెద్దలందరూ చెప్పినటువంటి గొప్పనైన మాట. కనుక భగవన్నామే మనకు దిక్కు. హాయిగా నామస్మరణ చేస్తూ భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందగలిగేటువంటి దయను అనుగ్రహాన్ని ఆ పరమాత్ముడు ఈ లోకంలో వెలిసినటువంటి గురుమూర్తులందరూ మనందరికీ ప్రసాదింతురుగాక. ఈనాటి చంద్రగ్రహణానికి ఎలాంటి భయం లేకుండా హాయిగా భగవన్నామం చేస్తూ చంద్రగ్రహణమును దర్శించవలసిన తపన లేదు. హాయిగా అనుష్ఠానం చేస్తూ ఆ గంటన్నరసేపు దాని సమయం ఎంతో ఉంది, ఆ సమయాన్ని గడపండి. హాయిగా తర్వాత వంట చేసుకుని కమ్మగా భోజనం చేసి భగవన్నామం చేస్తూ నిద్రపోవలసిందిగా విజ్ఞాపనం చేస్తూ ఉన్నాను. ఓం స్వస్తి. ఓకే గురుగారు, ఈ గ్రహణ సమయంలో ఏమైనా దానాలు లాంటివి ఏమైనా చేయవచ్చునా? తప్పకుండా దాన ధర్మాలు గ్రహణ కాలములో పవిత్రమైనటువంటి నదుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా క్షేత్రాల యందు ఉన్నవాళ్ళు కానీ బ్రాహ్మణునికి దాన ధర్మాలు చేయవచ్చు. గోదానం చేయవచ్చు, గ్రంథదానం చేయవచ్చు, హిరణ్యదానం చేయవచ్చు, అట్లాంటి దాన ధర్మాలు చేయవచ్చు, చెయ్యాలి. ఒకవేళ అందుకే ముందు చెప్పాను నేను, మనం ఇంట్లోనే ఉన్నాం చేయాలని శాస్త్రం చెప్పిందని పెద్దలు చెప్తున్నారు, ఎట్లా మరి చేయాలని ఇష్టం ఉంది, ఏ యాత్రకు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాం, అయితే ఆ గ్రహణ సమయంలో మానసికంగా సంకల్పం చెయ్యాలి. గ్రహణం విడిచిన తర్వాత రేపు చేయండి ఆ దానాన్ని, ఇంకో 4 రోజులు చేయండి, బాకీ పడ్డం కదా తెరుచుకోవాలి. కానీ మన అకౌంట్లో వేసుకోవాలి. మానసికంగా సంకల్పం చేస్తే మన అకౌంట్లో జమ అయిపోతుంది. తెల్లవారో మన్నాడో దాన్ని రుణం తీర్చుకుంటే మనం విముక్తం అయిపోతాం. కనుక అట్లాంటి దాన ధర్మాలు ఎవరికి ఎంత శక్తి ఉన్నదో ఆ శక్తిని అనుసరించే దాన ధర్మాలు చేయాలి. శాస్త్రము ఎంత చక్కగా చెప్తుందంటే దాన ధర్మాలు చేయడం గురించిన విషయంలో, ఒక మనిషికి సగటున వాడి ఆదాయ వ్యయాలను అనుసరించి ఎంత చేయగలుగుతాడో అంతకంటే మించి చేస్తే పాపమే, అంతకంటే తగ్గించి చేస్తే పాపమే, అది లోభత్వం అవుతుంది. కనుక తనకు యోగ్యత ఎంత ఉన్నదో ఆ యోగ్యతను అనుసరించి దాన ధర్మములు చెయ్యాలి. బ్రాహ్మణుడికి దాన ధర్మాలు చెయ్యాలి, పవిత్రమైనటువంటి బ్రాహ్మణుడికి. అందుకే సమయానికి బ్రాహ్మణుడు దొరకడు, ఉండకపోవచ్చు. ఏ నదీ సంగమ స్థలాల్లో ఉండే వాళ్ళకి దొరకవచ్చు, కానీ ఇంట్లో ఉన్నవాడు దొరకడు, ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. కాబట్టి మానసికంగా సంకల్పం చేసి తర్వాత ఆ దాన ధర్మాన్ని పరిపూర్తి చేసుకోవచ్చు, తద్వారా మేలు కలుగుతుంది. ఓం స్వస్తి. ఓకే గురుగారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి అసలు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క విధి విధానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు, సర్వే జనాః సుఖినో భవంతు. ఓం స్వస్తి. ఇక ఇదినాటి జ్ఞానవేదిక ప్రత్యేక కార్యక్రమం నమస్తే.